ఇప్పుడు మనం 11వ అధికరణ దీన్ని చూద్దాం. ఈ అధికరణ పేరు అధికారాధికరణము. ఇందులో రెండే సూత్రాలు ఉంటాయి. విషయం ఏం చెప్తున్నారు అంటే, సన్యాస భ్రష్టులకు ప్రాయశ్చిత్తం ఉన్నదా? సన్యసించి భ్రష్టత్వం పొందినటువంటి వాళ్ళకి ప్రాయశ్చిత్తం అనేది ఏమన్నా ఉన్నదా లేదా, అసలు ఏమిటి ఈ విషయాన్ని చెప్తున్నారు. అసలు ఇక్కడ ఈ సన్యాసులను చూడండి. ముందు మామూలుగా బ్రహ్మచారిని కనుక చూసినట్లయితే, బ్రహ్మచారులు రెండు రకాలుగా ఉంటారు. ఒకటేమో సాధారణ బ్రహ్మచారి, అంటే విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఆ తర్వాత వచ్చి గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు. వీళ్ళని ఉపకుర్వాణులు అని అంటారు. రెండోది జీవితాంతము బ్రహ్మచర్యం వహించేటటువంటి వాడు. వీళ్ళు ఇంకో రకం ఉంటారు. వీళ్ళు జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటారు, అంటే వివాహం చేసుకోరు. ఇప్పుడు మనకి చాలామంది ఉంటారు చూడండి, భీష్మాచార్యుడు ఆయన వివాహం చేసుకోలేదు, జీవితాంతం కూడా బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. ఇలా కొంతమంది ఈ జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పొందుతూ ఆ బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ అలాగే ఉంటారు. వీళ్ళలో ఇక్కడ ఈ బ్రహ్మచారిని జీవితాంతం బ్రహ్మచర్యం వహించేవాడిని నైతిక బ్రహ్మచారి అంటారు. వీళ్ళకి మళ్ళీనే వానప్రస్థుడు సన్యాసి. నైతిక బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి, ఈ ముగ్గురు కూడా ఊర్ధ్వరేతస్కులు. వీళ్ళు ఊర్ధ్వరేతస్కులు, జ్ఞాన మార్గంలో ప్రయాణించేవాళ్ళు. వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆశ్రమ భ్రంశము అనేది పనికిరాదు. అంటే తాము ఉన్నటువంటి చోట విధులు సక్రమంగా నిర్వర్తించకుండా అక్కడ భ్రష్టుపట్టిపోవటం అనేది వీళ్ళు ముగ్గురు చేయకూడదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, ఒకవేళ వీళ్ళు ఎవరైనా ఇలా భ్రష్టు కనుక పట్టినట్లయితే, చేయకూడని పనులు చేసినట్లయితే, వాళ్ళ ప్రాయశ్చిత్తం ఉన్నది ఏమన్నా ఉందా? మామూలుగా అయితే ఏ తప్పు చేసినప్పటికీ ప్రతిమానుడికి కూడా ప్రాయశ్చిత్తం అనేది ఉంటుంది. మరి ఇప్పుడు ఈ నైతిక ఊర్ధ్వరేతస్కులు అయినటువంటి వాళ్ళకు కూడా, ఈ నైతిక బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి, వీళ్ళ ముగ్గురికి కూడా ప్రాయశ్చిత్తం అనేది ఉంటుందా? ఇక్కడ ఈ విషయాన్ని చాలా విపులంగా చర్చిస్తున్నాడు ఇక్కడ వ్యాస భగవానుడు. ఇక్కడ అసలు విషయం ఏమిటి అంటే, సన్యాసాశ్రమానికి ఫలితం ఏమిటి? బ్రహ్మచర్యంలోనూ గృహస్థాశ్రమంలోనూ ఈ రెండింటిలోనూ కూడా చేసిన కర్మకి ఫలితం ఏమిటి అంటే పుణ్యం అన్నాడు, అంటే స్వర్గలోక ప్రాప్తి. మరి సన్యాసాశ్రమం తీసుకుంటే ఏమిటండి ఫలితం? సన్యాసం తీసుకుంటే ఫలితం మోక్షము అన్నాడు. అందుకే గతంలో చెప్పుకున్నాం, పూర్వకాలంలో బ్రాహ్మణుడై పుట్టి చదువుకున్నటువంటి వాడు, కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి వాడు మోక్షం పొందాలి అనే అపేక్ష ఉన్నటువంటి వాడు సామాన్యంగా సన్యాసం తీసుకునేవాడు. అందుకే ఆ రోజుల్లో సన్యాసం ఎక్కువగా ఉండేవాళ్ళు. వీళ్ళేమీ కూడా ఆశ్రమ స్వీకారం చేసేవాళ్ళు కాదు, సాధారణ సన్యాసులు. సన్యాసం తీసుకుని అట్లా దేశాలను బట్టి వెళ్ళిపోయేవాళ్ళు, ఆ సత్యాన్వేషణలో తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇక్కడ మనం ఏ కర్మ చేసినా, ఏ పని చేసినప్పటికీ కూడా దానివల్ల కొంత ఫలితం అనేది వస్తుంది. అయితే దాని ఫలితం ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమే ఉంటుంది. మనం ఏదో చాలా గొప్ప గొప్ప పనులు చేసినా స్వర్గానికి వెళ్ళినా, స్వర్గానికి వెళ్ళినా మన కర్మఫలం అయిపోయేదాకా అక్కడ స్వర్గంలో ఉంటాం అంతే. మనం రైలు ఎక్కాం, టికెట్ కొనుక్కుని ఎంత దూరం ప్రయాణం చేస్తాం?
మన టికెట్ ఎంతవరకు అయితే ఉన్నదో అంతవరకే మనం ప్రయాణం చేయగలుగుతాం, ఆ తర్వాత చేయలేము. అట్లాగే వీళ్ళు ఆ కర్మ ఫలితం అది క్షీణించిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చేస్తారు, ఇంకా అక్కడ ఉండరు. అయితే బ్రహ్మ విద్య, ఈ బ్రహ్మ విద్య వల్ల వచ్చే ఫలితం ఏమిటి అంటే అది అలా ఉండదు. ఈ బ్రహ్మ విద్య వల్ల వచ్చే ఫలితం అనేది ఎప్పుడు కూడా క్షీణించిపోదు. ఇది అమృతం లాంటిది. ఈ బ్రహ్మ విద్య వల్ల నీకు వచ్చే ఫలితం ఏమిటి అంటే ముక్తి అని చెప్పుకున్నాం కదా గతంలో. కాబట్టి దీనివల్ల మానవుడు ముక్తి పొందుతాడు. సరే, ఇక్కడ ఈ సన్యసించినటువంటి వాడు ఏమైనా పొరపాటు కనుక చేసినట్లయితే దాన్ని ఏం చేయాలి, ఎట్లాగా? ఏదైనా సరే ఓ తప్పు చేస్తే దాన్ని ప్రాయశ్చిత్తం ఏదో ఒకటి ఉన్నది అని చెప్పింది శాస్త్రం. మరి ఇప్పుడు అలాగే సన్యాసి తప్పు చేసినప్పటికీ కూడా మనకి ప్రాయశ్చిత్తం ఉన్నదా? ఇప్పుడు సామాన్యమైన మానవుడు తప్పు చేశాడు అనుకోండి, కూస్మాండహోమం అని చెప్పేసి చేస్తారు. కూస్మాండ హోమము అని ఓ హోమం చేస్తారు. ఆ హోమం చేస్తే అతని ప్రాయశ్చిత్తం జరిగినట్టుగా లెక్క. రజస్వలానంతరమే కుమార్తెగా వివాహంగా చేయలేకపోయినట్లయితే అతడు తప్పు చేశాడు అని చెప్పేసి పండితుడైన వాళ్ళు, శిష్యులైన వాళ్ళు ఎవరూ కూడా అతని ఇంట్లో భోజనం చేసేవాడు కాదు, అతని ఇంటికి వచ్చేవాడు కాదు. ఇప్పుడు అతడు ఈ కూస్మాండ హోమం కనుక చేసుకున్నట్లయితే అతడి ప్రాయశ్చిత్తం జరిగినట్టుగా లెక్క వేసుకుని అప్పుడు వీళ్ళంతా కూడా మళ్ళీ అతని ఇంటికి వస్తారన్నమాట, అతని పాపాలని తొలగిపోతాయి అని చెప్పేసి మనకి ఇది ఒక విధానం శాస్త్రంలో చెప్పబడింది. వాడు ఎటువంటి తప్పు చేసినప్పటికీ కూడా ప్రాయశ్చిత్తం కనుక చేసినట్లయితే అతడి పాపాలు ప్రక్షాళనం అయిపోతాయి అని. అయితే ఇక్కడ మరి ఏ పని చేసినప్పటికీ ఈ ప్రాయశ్చిత్తం అనేది ఉందా, ఎవరు చేసినప్పటికీ ఉందా? సన్యాసి కూడా ఏమైనా పొరపాట్లు చేస్తాడు కదా, మరి అతడికి కూడా ప్రాయశ్చిత్తం ఏమన్నా ఉందా? ఇక్కడ విషయం ఏమంటే కొంతమంది వాదన చేస్తూ ఉంటారు, నిరంతరము ఉపనిషత్తులు పారాయణ చేసేవాళ్ళు, బ్రహ్మ విద్యలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు తప్పులు చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఆ పాపం అనేది ఏమీ అంటుకోదు అని. వాళ్ళు తప్పులు చేసినప్పటికీ కూడా వాళ్ళు అపవిత్రులు కాదు, పవిత్రులేను అని ఒక వాదన చేస్తూ ఉంటారు. ఇవన్నీ పత్యబద్ధం ఆత్మవంచన. మీరు తప్పు కనుక చేసినట్లయితే ఆ పాపం అనేది మీకు అంటదు అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇక్కడ ఒకటే విషయం చూడండి, కొంతకాలం క్రితం ఒక పెద్ద ఆయన, ఒక సన్యాసి, దండకమండలాలు రెండు వదిలిపెట్టేసి ఆశ్రమం నుంచి వెళ్ళిపోయాడు. ఆయన ఆ పైన ఉన్నటువంటి స్వామికి కూడా చెప్పకుండా, ఎవరికీ చెప్పకుండా తెల్లవారేపటికి ఆశ్రమం నుంచి కనిపించకుండా పోయాడు. సన్యాసి అయినటువంటి వాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ దండకమండలాలు పరిచయించకూడదు, అది అక్కడ ఉన్నటువంటి నియమం. కానీ ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఆయన్ని వెతి పట్టుకున్నారు, ఎక్కడో దొరికాడు, తీసుకొచ్చాడు. ఇప్పుడు మీమాంస ఆయన మళ్ళీ గతంలో ఉన్నటువంటి యథాస్థానానికి వెళ్ళిపోతాడా వెళ్ళిపోడా అంటే ఆశ్రమంలో సన్యాసిగా గతంలో ఉన్నటువంటి ఏ స్థానంలో ఉన్నాడో అదే స్థానంలో చలామణి అవుతాడా అవడా, ఇప్పుడు మళ్ళీ దండక మండలాలు స్వీకరించవచ్చా స్వీకరించకూడదా, ఇది అనుమానం. అప్పుడు ఆ ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన ఏం చేశాడో చూడండి, వెంటనే దేశమంతా తిరిగి ఇంకొక పిల్లవాడిని తీసుకొచ్చి వాడికి వెంటనే సన్యాసం ఇప్పించి ఆ పిల్లవాడిని ఉత్తరాధికారిగా నియమించాడు. మరి తిరిగి వచ్చినటువంటి ఆయన ఏమయ్యాడు? ఆయన ఏమి కాడు, ఆయన సన్యాసి అంతవరకే. మళ్ళీ ఆయన దండక మండలాలు తీసుకోవచ్చా? లేదు.
ఆశ్రమంలో ఆయనకి ఏమన్నా అధికారం ఉందా? లేదు. కాబట్టి ఆయన చేసినటువంటి తప్పుకు ప్రాయశ్చిత్తం లేదు అనే విషయం ఇక్కడ మనకు అర్థమైపోతూ ఉన్నది. కాబట్టి మేము తప్పు చేసినప్పటికీ కూడా బ్రహ్మవిద్యలో నిత్యం మునిగి తేలేవాడు తప్పు చేసినప్పటికీ అతనికి ఆ పాపం ఉండదు, ఇలా ఏం కాదు. వాడు కూడా తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసిన వాళ్ళే అవుతారు. వాళ్ళ తప్పుకి ప్రాయశ్చిత్తం లేదు అనే విషయం ఇక్కడ తెలుస్తోంది. అలాగే సన్యాసి స్త్రీ సంగమం చేసినట్లయితే మరి దానికి ప్రాయశ్చిత్తం ఉన్నదా? ఇక్కడ ఆజన్మ బ్రహ్మచారి అతడికి ఇటువంటి ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి, కానీ సన్యాసికి మాత్రం ఈ రకమైన ప్రాయశ్చిత్తం చెప్పాల. నైష్టికుడైనటువంటి బ్రహ్మచారి కనుక తప్పు చేసినట్లయితే పుచ్చకవ్రతము అంటే ఆశ్రమ ప్రాంగణంలో ఉన్నటువంటి చెట్లన్నిటికీ కూడా నీళ్లు పోయటం, ఇలాంటి పనులన్నీ చేసి ఆయన కొంతవరకు ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు అని చెప్పారు. మరి ఇదే సూత్రం సన్యాసి కూడా వర్తిస్తుందా? వర్తించదు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ వ్యాసుడు. ఇప్పుడు ఇంకోటి, సన్యాసి ఆయన ఏ రకమైనటువంటి ఇవి కూడా చేయకూడదు, అంటే సన్యాసి ధర్మాలకు విరుద్ధంగా ప్రవర్తించకూడదు. అలా కనుక ప్రవర్తించినట్లయితే ఆయన భ్రష్టుడైపోతాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వితండవాదం లేదో చేసి నాకు భ్రష్టత్వం రాలేదు నేను గొప్పవాడిని అని చెప్పుకోవద్దు. సన్యాసి ధర్మాలకు విరుద్ధంగా ప్రవర్తించి సన్యాసానికి చెడ్డ పేరు తీసుకొని రావద్దు, సంప్రదాయాన్ని నాశనం చేయవద్దు, సన్యాసికి ప్రాయశ్చిత్తం లేదు. తప్పులు చేసినటువంటి సన్యాసి రౌరవాద నరకాలు పట్టిపోతాడు అంతే. ఇంతేకాదు లోకంలో అవమానం కూడా పొందుతాడు, పరలోకంలో రౌరవాద నరకాలు పడతాడు, ఈ లోకంలో అవమానాలు పొందుతాడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, తప్పులు చేసినటువంటి సన్యాసికి ఏ రకంగానూ కూడా ప్రాయశ్చిత్తం అనేది ఉండదు. ఆ తప్పకి శిక్షని చాలా తీవ్రంగా ఇక్కడ అక్కడ ఏ లోకంలోనూ పరలోకంలోనూ కూడా అనుభవించాలి. అయితే ఇక్కడ మరి ఇన్ని విషయాలు కూడా తెలిసి కూడా సన్యాసాశ్రమం ఎందుకు తీసుకుంటున్నారండి? సన్యాసి దగ్గర ఏవో కొన్ని మహిమలు ఉంటాయి అని చెప్పేసి చాలా నమ్మకం అది కొంతమందికి. సన్యాసుల దగ్గర గొప్ప గొప్ప సిద్ధులు ఉంటాయని గుప్పెడు మూసి తెరిస్తే ఆ గుప్పెడ్లో పెద్ద బంగారు ఉంగరం వచ్చేస్తుందని, లేదా పెద్ద గొలుసు బంగారు గొలుసులు వచ్చేస్తాయని, ఇవన్నీ కూడా వస్తాయి అని, ఈ రకంగా వాళ్ళకి ఏదో శక్తులు ఉంటాయి అని జనం యొక్క నమ్మకం. అయితే ఇవన్నీ నిజంగానే వస్తాయంటే అలా ఏం రావు. అవి రావడానికి అనేకమైన కారణాలు ఉంటాయి, గుప్పెడు మూసి తెరిస్తే రావు. అవి రావాలంటే ఏదైనా సరే మీకు ఒక అద్భుతం జరగాలి మీ జీవితంలో అంటే మీకు పూర్వజన్మ కృతం అనేది ఎక్కువ ఉండాలి. అవి తపశక్తి వల్ల రావచ్చు, దేవతలు మీకు వరాలు ఇస్తే రావచ్చు, ఔషధులు మణులు వీటి వల్ల ఇవి రావచ్చు. వీటిలో దేనివల్ల అయినా ఇటువంటి శక్తులు సంక్రమించవచ్చు, కానీ సన్యాసికి ఇటువంటి శక్తులు ఉంటాయి అని చెప్పడం మాత్రం ఇది హాస్యాస్పదం అవుతుంది. సరే, ఇప్పుడు ఈ ప్రాయశ్చిత మార్గం చూస్తే నైష్టిక బ్రహ్మచారి కనుక ఈ భ్రష్టత్వం పొందితే అతడికి అసలు ప్రాయశ్చిత్తం లేదు అని చెప్తూ ఉన్నారు. లేదు అని అంటూ ఉన్నాడు వ్యాసభగవానుడు 466వ సూత్రంలో. నైష్టిక బ్రహ్మచారి కనుక ఆశ్రమచ్యుతి పొందితే అతడికి ప్రాయశ్చిత్తం లేదు, అలాగే సన్యాసాశ్రమం నుంచి కూడా అచ్యుతుడైనటువంటి వాడికి, భ్రష్టుడైనటువంటి వాడికి ఏ రకంగానూ కూడా ప్రాయశ్చిత్తం అనేది లేదు. ప్రాయశ్చిత్తము అనేది ఏవైదైనా ఉన్నది అంటే అది మామూలు బ్రహ్మచారులు, సాధారణ బ్రహ్మచారులు, వాళ్ళకే ప్రాయశ్చిత్తము అన్నారు. అయితే
ఇక్కడ మళ్ళీ వచ్చేటప్పటికీ జేమిని మహర్షి ఈయన ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చాడు. ఏమంటాడంటే, మామూలు బ్రహ్మచారి గనక మధుమాంసాలు సేవించినట్లయితే వాడికి ప్రాయశ్చిత్తం ఉంది, అలాగే నైష్టిక బ్రహ్మచారికి కూడా ఈ విషయాల్లో ప్రాయశ్చిత్తం ఉంది. ఒకవేళ సంభోగము దీనికి కూడా ప్రాయశ్చిత్తం ఉంది, గురుదారాగమనము అంటే గురువు గారి యొక్క భార్యతో వ్యభిచరించడం, ఇది మహాపాపం, ఈ పని చేసిన వాడికి అసలు ప్రాయశ్చిత్తం అనేది లేదు. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఈ నైష్టిక బ్రహ్మచారికి కానీ లేకపోతే ఈ సన్యాసికి కానీ ఒకవేళ వీళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పటికీ, వాళ్ళ ప్రాయశ్చిత్తం జరిగిన శిష్టాచార సంపన్నులు సత్పురుషులు ఉన్నారు చూడండి, వాళ్ళు వీళ్ళతో కలవరు, వీళ్ళని వెళ్ళేస్తారు. ఇక్కడ జయముని ఏమంటాడంటే, పోనివ్వండి, వాళ్ళు కూడా మన బతకాలి కదా, ప్రాయశ్చిత్తం లేదు అంటే ఎట్లా, ఏదో ప్రాయశ్చిత్తం చేయండి అన్నాడు. ఒకవేళ మీరు ప్రాయశ్చిత్తం చేసినప్పటికీ కూడా వాళ్ళ పాపం ప్రక్షాళనం కాదు, శిష్టాచార సంపన్నులు వాళ్ళతో కలవరు, వాళ్ళతో కలిసి భోజనం చేయరు. కాబట్టి వానప్రస్థుడికి పరివ్రాజరికి కూడా ప్రాయశ్చిత్తం ఉన్నది అనే చెప్తూ ఉన్నాడు జయముని. అయితే దీక్షాలోపం కనుక చేసినట్లయితే వానప్రస్థుడికి సన్యాసికి కూడా ప్రాయశ్చిత్తం ఉన్నది, వాళ్ళు కుచ్చక వ్రతం చేయాలి అంటాడు. చెప్పాను కదా, కుచ్చక వ్రతం అంటే ఆశ్రమ ప్రాంగణంలో పెరిగే చెట్లన్నిటికీ కూడా నీళ్లు పోసి వాటిని పెంచడం. అయితే ఇందులో అన్ని చెట్లకి పోయటానికి వీల్లేదు, సోమలత అది కనుక ఉన్నట్లయితే దాన్ని నీళ్లు పోయటానికి వీల్లేదు, నువ్వు అపవిత్రుడివి, అది పవిత్రమైనటువంటి మొక్క, అందుకే దాన్ని మినహా మిగిలిన చెట్లకి నీరు పోయాలి. అలాగే శాస్త్రవిత్తమైనటువంటి ప్రాణాయామం మొదలైన పనులన్నీ కూడా మళ్ళీ చేయాలి. ఈ రకంగా ఊర్ధ్వరేతస్కులు అంటే వానప్రస్థుడు సన్యాసి వీళ్ళకు కూడా ప్రాయశ్చిత్తం ఉన్నది, ఏ రకంగా వాళ్ళని కూడా ఉద్ధరించాలి అని అంటాడు జయముని 467వ సూత్రంలో.